కరోనా చికిత్సపై ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల డిస్ప్లే ప్రదర్శిస్తున్నారా? ప్రభుత్వం జారీ చేసిన జీవో 248 అమలు అవుతుందా? అధిక ఫీజులపై చర్యలేమన్నా తీసుకుంటున్నారా? వీటన్నింటికీ లేదనే సమాధానం చెప్పాలి. కరీంనగర్ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులపై ఫీజుల నియంత్రణ లేకుండా పోయింది. దీంతో కొన్ని ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి యాజమాన్యాలు. కరీంనగర్లో 100,000 రూపాయలు డిపాజిట్ చేస్తేనే అడ్మిట్ చేసుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక మందులు, టెస్టులు, చికిత్స నిపంతో 100,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని బంధువులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 80 ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స చేస్తున్నారు. సెకండ్ వేవ్ లో రోగుల సంఖ్య పెరగడం, నిర్లక్ష్యం చేస్తే మరణాలు జరుగుతూ ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఒక్క కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో వందలాది మంది నిత్యం కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఎక్కడ చూసినా కరోనా రోగులే. ప్రైవేటు ఆసుపత్రులు పాజిటివ్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రాణ భయంతో తప్పని పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులు చేరుతున్నారు. ఆసుపత్రులకు బిల్లులు చెల్లించేందుకు కొందరు ఆస్తులు అమ్ముకుంటూ ఉండగా మరికొందరు అప్పులు చేస్తున్నారు. కేంద్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు కరోనా రోగుల దగ్గర లక్షలాది రూపాయలు విచ్చలవిడిగా దోపిడీ చేస్తుండగానే జిల్లా యంత్రాంగం కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు పట్టించినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఈ కరోనా రోగులకు వైద్య చికిత్స కొరకు ధరల పట్టిక నిర్ణయించి పెట్టాలని గతం నుంచి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. కానీ ఆ ధరల పట్టిక ఏర్పాటు చేయడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఈరోజు చూసినట్టయితే రెమిడిసివియర్ ఇంజక్షన్ 4,000 అని ఒక కాడ, 3,000 అని ఒక కాడ, 5,000 అని ఒక కాడ అని చెప్పుకుంటూ ఈరోజు ఒక్కొక్క ఇంజక్షన్ మీద సుమారు బ్లాక్లలో 20,000 చొప్పున 25,000 చొప్పున ఈరోజు సాధారణ రోగులను ఈరోజు మభ్యపెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. నిలువు దోపిడీ చేస్తున్నా కానీ ఇటు విజిలెన్స్ కావచ్చు, ఇటు జిల్లా వైద్య అధికారులు కావచ్చు నేటి వరకు హాస్పిటల్ పర్యవేక్షణ ఎందుకు చేస్తలేదని ఈరోజు అనుమానం వ్యక్తం అవ్వ పరిస్థితి కనబడుతుంది. ఈరోజు సాధారణ పేషెంట్లకు ఆక్సిజన్ పేరు చెప్పి, వెంటిలేటర్ పేరు చెప్పి, ఐసీయూల పేరు చెప్పి, నర్సుల పేరు చెప్పి, కన్సల్టేషన్ డాక్టర్ల ఛార్జీల పేరు చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నా కానీ ఈరోజు చూసి చూడనట్టు ఈరోజు జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తుంది. కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు తక్షణమే నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి కరోనా హాస్పిటల్లో వైద్య చికిత్స చేస్తున్న ప్రతి హాస్పిటల్లో 24 గంటల పర్యవేక్షణ ఉండాలి, అలాగే కరోనా రోగులకు న్యాయమైన వైద్యం అందించే విధంగా కలెక్టర్ గారు కృషి చేయాలని. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు తెలంగాణ ప్రభుత్వం ఫీజులను నిర్ణయించింది. 2020 జూన్ 15న హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జీవో 248 జారీ చేసింది. ఇందులో కరోనా చికిత్స ఫీజుల వివరాలు చాలా స్పష్టంగా పేర్కొంది ప్రభుత్వం. ఐసోలేషన్ వార్డులో చికిత్సకు 4,000, ఐసీఈలో చికిత్సకు 7,500, ఐసీఈలో వెంటిలేటర్కు రోజుకు 9,000 రూపాయల చొప్పున బిల్లు తీసుకోవాల్సి ఉంది. ఇందులోనే డాక్టర్ ఫీజ్, మానిటరింగ్, 2D ఈకో, ఈసీజీ, మందులు, బెడ్ ఛార్జ్, భోజనం తదితర ఛార్జీలు ఉంటాయి. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు రోజుకు 20,000కు తగ్గకుండా బెడ్ ఛార్జ్, ఇతర సేవలకు అదనపు బిల్లులు వసూలు చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కూడా అసహనం వ్యక్తం చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. కానీ కొంతమంది ఏంటంటే వాళ్ళకి వాళ్ళే కొంత బ్లాక్లు కొనుకొచ్చుకోవడం లేదని చెప్పి బోర్డు పెట్టుకోవడం చేస్తూ ఉన్నది మంచి కాదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఈవెన్ రెమిడిసివిర్ ఇంజక్షన్ల విషయంలో కూడా ఇంత కష్టపడి మొబిలైజ్ చేసి ఇస్తూ ఉంటే దాన్ని కూడా బయట అమ్ముకునేటువంటి నీచాన్ని కొడగడితే ఇక వాళ్ళు మనుషుల మరి ఇంకేందో కలెక్టర్ గారికి ఆల్రెడీ ఇప్పటికే చెప్పి ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితులు సాటి మనిషికి ఆపద వచ్చినప్పుడు ఆదుకునేటువంటి మానవత్వం ఉండాలి. అది హాస్పిటల్ యజమాన్యం కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఎక్స్పైర్ చేస్తాం, ఇప్పుడు డబ్బులు సంపాదించుకుంటాం అంటే మూర్ఖుడు. మనం ఆల్రెడీ ఒక లిస్ట్ ఇచ్చినాం, బెడ్ అయితే 4,000 రూపాయలు పర్ డే, ఐసీయూలో పెడితే 7,500 రూపాయలు పర్ డే, వెంటిలేటర్ మీద ఉంటే ఇంత అని చెప్పి మేము ఫిక్స్అప్ చేసినాం. అవి ఇప్పటికీ అవి అట్లే ఉన్నాయి, ఫోర్స్లో ఉన్నాయి కాబట్టి దానికంటే భిన్నంగా వ్యవహరిస్తే అప్పుడే చర్య తీసుకుంటాం. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణపై జిల్లా కలెక్టర్, సిపి ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు వేసినట్లు రాష్ట్ర మంత్రి ప్రకటించడం హర్షించదగ్గదే. అయినా ఆ కమిటీలు ఒత్తిళ్లకు తలగకుండా పనిచేసి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.